నాగేందర్ గారు రంగనాథ్ గారికి ఆ పోస్ట్ ఇష్టం లేదేమో ఇష్టం లేక ఇక్కడ నుంచి తప్పుకోవడానికే ఈ రకంగా నన్ను టార్గెట్ చేసిన ఆ ఏరియాలో కూల్చివేత్తలు చేస్తా ఉంటున్నారు సార్ ఏం చెప్తాడు సార్ నేను దాన్ని నేనేమి రియాక్ట్ అవ్వదలుచుకోలేదు నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను రకరకాలుగా వస్తుంటాయి అన్నిటికి కూడా నేనేమి రియాక్ట్ కాను సో నా పని నేను చేసుకుంటూ పోతాను పొలిటికల్ తోటి మీకు సంబంధం లేదు సార్ మీకు వచ్చిన అక్రమాలపైనే మీ కాన్సన్ట్రేషన్ ఎగ్జాక్ట్లీ సో సార్ ఎక్కడైనా అంతే సో వాళ్ళు ఎవరు ఉన్నా కానీ కూడా మనకి అది పాలిటిక్స్తో తో నాకు సంబంధం లేదు సో నేను అక్కడ ఇచ్చిన పబ్లిక్ ఇచ్చినటువంటి కంప్లైంట్ వెరిఫై చేస్తాం బట్ బయలాజీ ఏంటంటే అక్కడ లోకల్గా ఇవన్నీ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళే ఉంటారు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు లేదా అక్కడ లోకల్గా పరపతి ఉన్నవాడు ఉంటాడు లేదా ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు అక్కడ ఎవరో సమ్ కార్పొరేటర్ ఆర్ సమ్ చైర్మన్ లేదా ఒక ఎమ్మెల్యేను ఒకటి ఎవరైనా కానీ బి ఎవరైనా అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ చేయగలుగుతాడు ఇవన్నీ ఎందుకంటే సిస్టమ్స్ అన్నిటి మేనేజ్ చేయాలి సో అది అక్కడ అయినా అన్ని జరుగుతున్నా కానీ సైలెంట్గా ఉండాలి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరు చేస్తారు పవర్ఫుల్ వాళ్ళే ఉంటారు సో న్యాచురల్గా ఈ హైడ్రా అనే దానికి ఈ ఇట్లాంటి ఈ మన మన వర్క్ పరంగా న్యాచురల్గా వచ్చేటటువంటి వీళ్ళందరూ కగులుతుంటారు అన్నమాట మేము మీద కూడా బాగా ఒత్తిడి సార్ ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి సీఎం దృష్టికి తీసుకెళ్తాను హైడ్రాని ఇమీడియట్గా రద్దు చేయాలి రంగనాథ్ గారిని అక్కడి నుంచి తప్పించాలంటే కూడా మీపై ఒత్తిడి బాగా చేస్తున్నారు నేను వీటిని ఏది మీద కామెంట్ చేయను ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఇది ఒక ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా ముందు తీసుకెళ్ళాలని ఇది ఆల్రెడీ రకరకాల స్టేట్స్ నుంచి కూడా ఇది చూస్తే ఢిల్లీ నుంచి ఓ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఇది మేము ఢిల్లీకి కూడా అడుగుతాం ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ అని చెప్పి మనం ఎట్లయితే మన గ్రహహన్స్ ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో అప్పుడు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ గ్రహవంశం ఎస్ఐబి ఎట్లయితే మనం చేసినప్పుడు స్టేట్ అంతా కంట్రీ అంతా దాన్ని అడాప్ట్ చేశారు తర్వాత వై వైజాగ్లో కూడా పేపర్లో చూశాను అక్కడ కూడా హైడ్రా లాంటిది కావాలని అక్కడ ప్రజలు కోరుతూ ఒకటి అక్కడ కూడా చూసాం అంటే కంట్రీ వైడ్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ అంటే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి హైడ్రా అనే సంస్థను ఒక దాన్ని తీసుకొచ్చింది ఈ సంస్థ దీనికి ఒక ఇండిపెండెంట్ ప్రతిపత్తి ఇస్తూ దీనికి అన్ని పవర్స్ ఇస్తూ ఇది చేయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సో దానికి డెఫినెట్గా కమిషనర్గా ఫస్ట్ కమిషనర్గా నేను రావటం కూడా నేను అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ ఇది చెరువుల్ని అండ్ మన హైదరాబాదు మన మనుగడని అంటే మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉంది సో దాంట్లో ఒక హైడ్రా అనేది ఇంపార్టెంట్ రోల్ ఇస్తుంది తప్పకుండా చేస్తాము ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మాకు ఇచ్చినటువంటి టాస్క్ అది చేయడానికి మేము మానసాశక్తిగా కృషి చేస్తాం స్టాఫ్ కూడా ఎన్లాడ్ చేస్తున్నారు మీతో ఇంకా అండర్ ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది మీరు అందరు కూడా రిమోట్ సెన్సింగ్ వాళ్ళని కొంతమంది వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ చాలా మంది టెక్నికల్ టీమ్స్ ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు లీగల్ టీమ్స్ ఉంటారు నెక్స్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు సర్వేయింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇంకా మనకి చూస్తే ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు ఇట్లా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు ఇట్లా అన్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తోటి ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ సబ్జెక్టు ల్యాండ్ అనేది ఒక తోటి కాదు ఇప్పుడు పోలీసు ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నాం అనుకోండి నేను సపోజ్ ఒక కమిషనర్గా పనిచేస్తున్నాను ఒక ఎస్పీగా ఉన్నాను నాది క్లియర్గా ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది ఇది ఐపీసీ లేకపోతే మన సిఆర్పిసి లేకపోతే ఇట్లా ఉండేది ఇప్పుడు ఇట్లా కాదు ఇది చాలా ఉంటాయి ఇరిగేషన్ యాక్ట్ ఉంటుంది లేకపోతే సిటీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ రూల్స్ ఉంటాయి లేకపోతే జిహెచ్ఎంసి యాక్ట్ ఉంటుంది లేదా మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంటుంది ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా మనం తీసుకొని మల్టీ డిసిప్లినరీ మళ్ళీ రెవెన్యూ సంబంధించిన ఏది దానికి సంబంధించిన లాస్ ఉంటాయి ఇవన్నీ ఇన్ని గలపాలన్నప్పుడు మల్టీ డిసిప్లినరీ టీం ఉండాలి సో దానికోసం మేము అట్లనే ప్రపోజ్ చేస్తాం సరే ఇప్పుడు సిటీలో ఈ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎవరైతే ఈ అక్రమ మార్గం ద్వారా కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా కూల్చి వేయకూడదని స్టే తెచ్చుకుంటే ఫర్దర్గా మీ ప్రొసీడింగ్స్ ఏంటి నేనే దానికి కూడా ఉంటుంది అంత ఈజీగా కోర్ట్స్ కూడా అట్లా లేవు సో మేము కోర్ట్స్ చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు కానివ్వండి హైకోర్టుస్ కానివ్వండి చాలా కఠినంగా ఉన్నాయి చెరువుల్లో ఎన్జిటి ఉంది వీళ్ళందరూ కూడా అంత ఊరకనే స్టేలు ఇచ్చేది ఉండదు జనరల్గా ఒక అభిప్రాయం ఏంటంటే కోర్టుకి వెళ్ళి స్టేలు చేస్తున్నారు అట్లా లేదు ఎందుకంటే వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉంటే కూడా మనం చూపించాలి కోర్టుకు చూపిస్తే కనుక దాని మీద ఇమీడియట్గా ఉంటుంది సో కోర్టుకి వెళ్తే స్టే అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు అంత ఈజీగా ఏం రాదు ఎందుకంటే మనం ప్రజెంట్ చేయటం ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి మనం జాగ్రత్తగా తీసుకొని మనం తీసుకొస్తే కనుక డెఫినెట్గా ఇది చేస్తాం లీగల్గా ప్రాసెస్ని మనం స్ట్రాంగ్ చేయాలి దానికి టీమ్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తాం